హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జుట్టును ఒత్తుగా పెంచే చిట్కా జుట్టు రాలిపోకుండా కాపాడడంలో ఇది బాగా పనిచేస్తుంది ఏ మనిషికైనా పని ఒత్తిడి వల్ల టెన్షన్స్ వినడం కామన్ దీనివల్ల జుట్టు కొద్దిగా ఊడిపోతే ఇబ్బంది లేదు కానీ మరీ ఎక్కువగా ఊడిపోతే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అయితే ఈ పాలు ఏంటంటే కొబ్బరి పాలు కొబ్బరి పాలలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి వన్ ప్రోటీన్స్ విటమిన్ ఫైవ్ సిక్స్ ఇలా ఎన్నో మంచి పోషకాలు ప్రోటీన్స్ ఉన్నాయి అవి బలహీనంగా ఉన్న జుట్టును బలంగా మారుస్తుంది ఒకసారి జుట్టు కుదుర్లకు బాగా పట్టించండి మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది ఈ పాలను జుట్టు కుదుర్లకు ఐదార్ల జుట్టు జుట్టురడం ఎంతగానో తగ్గిపోతుంది తేడా కూడా తెలుస్తుంది మీరే గమనిస్తారు మరి ఈ కొబ్బరి పాల కోసం ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని జుట్టుకు అప్లై చేయడానికి లేత కొబ్బరికాయ ముదురు కొబ్బరికాయనే పర్లేదు పచ్చి కొబ్బరికాయలు పగల కొబ్బరి నీళ్లను వేరు చేసుకుందాం ఇప్పుడు కొబ్బరి చెప్పులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలను చిన్న మిక్సీ గిన్ వేసి మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మీకు ఒకేసారి చేయడం కుదరకపోతే కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ ని ఏదైనా శుభ్రమైన క్లాత్ లో వేసి వడకట్టి తీసుకుందాం గట్టిగా పిండుకుంటే దానిలో నుంచి కొబ్బరి పాలు వస్తాయి ఆ పాలు కొద్దిగా చిక్కగా ఉంటాయి మంచి క్రీమ్ తో కొబ్బరి పాలు అన్ని వస్తాయి చాలా ఈజీగా ఇలా కొబ్బరి పాలు తీసుకోవచ్చు ఇది ఎంత చిక్కగా తీసినా కొబ్బరి పాలు ఎప్పుడు అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి అంటే జుట్టు క్లీన్ గా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి మీరు తలస్నానం చేయడానికి ముందు జుట్టుకి అప్లై చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు ఏడు గంటలకి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు నైట్ అంతా కూడా అలాగే వదిలేయండి మార్నింగ్ కొంచెం మామూలు షాంపూతో తలస్నానం చేయాలి అలాగే తలస్నానానికి మరీ వెడి నీళ్ళు కాకుండా లైట్ గోరువచ్చిన నీళ్ళతో తలస్నానం చేయండి మీరు ఒకసారి అప్లై చేస్తూ ఉంటే జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది కనీసం ఒక రెండు మూడు నెలలైనా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా జుట్టు రాలడం అనేది తగ్గిపోతుంది ఇది అప్లై చేసేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి నూనెను కూడా రాసుకోవచ్చు కాకపోతే ఇది అప్లై చేసేటప్పుడు జుట్టు క్లీన్గా ఉంటే జుట్టు కుదులకు కూడా బాగా పట్టించి ఈ పాలతో జుట్టు రాలిపోవడం అనే సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు మీరు కూడా దీన్ని ప్రయత్నించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి